అనగనగా ఒక గ్రామంలో ఒక యజమానుడు ఉండేవాడు. అతని దగ్గర చాలా ధనం ఉండేది. ధనంతో పాటు ముగ్గురు పనివారు కూడా ఉండేవారు. ఒకరోజు ఆ యజమానుడు ప్రయాణమై దూర ప్రాంతాలకు వెళ్ళాలని సిద్ధపడుతున్నాడు. తన దగ్గర పనిచేస్తున్న ఆ ముగ్గురికి ఏదైనా మేలు చేద్దామని తలచి ఆ ముగ్గురిని తన యొక్కకు రమ్మని పిలుస్తాడు. మొదటి వాళ్ళని పిలిచి వాని సామర్థ్యం కొలది వానికి 5 తలాంతులు ఇస్తాడు. వీటిని వినియోగించు అని చెప్పి రెండో వాని యొక్కకు వెళ్ళి వాని సామర్థ్యం కొలది 2 తలాంతులు ఇస్తాడు, వీటిని వినియోగించమంటాడు. మూడో వాని యొక్కకు వెళ్ళి వాని సామర్థ్యం కొలది 1 తలాంతు ఇస్తాడు. 1 తలాంతు అనగా 3600. ఈ విధంగా చేసి ఆ యజమానుడు దూర ప్రాంతాలకు వెళ్ళిపోతాడు. ఆ తలాంతలు తీసుకున్న 2 సంతోషంతో వెళ్ళిపోయారు. 3వాడు నిరాశగా మిగిలిపోయాడు. మొదటి వాడు బజారుకు పోయి ఆ తలాంతులతో ద్రాక్ష మొక్కలు కొందాం అని ద్రాక్ష మొక్కల వానితో బేరమాడి కొంత ధనం ఇచ్చి ద్రాక్ష మొక్కలు తీసుకుంటాడు. వాటిని తీసుకొని వెళ్ళి పొలంలో చక్కగా వాటిని నాటి వాటి నుండి వచ్చిన ఫలాలతో చక్కగా ద్రాక్షారసం చేసి వాటిని బజారులో అమ్మేవాడు. వాటి నుండి వచ్చిన ధనమును జాగ్రత్తగా దాచిపెట్టేవాడు. 2వాడు వాణి సామర్థ్యం కొలది వాడు చిన్న వ్యాపారం చేసి ధనం సంపాదించేవాడు. 3వాని కొరకు వారు చూసినప్పుడు ఎక్కడా వానికి వాడు కనబడలేదు. నీకు తెలుసా అని అడిగినప్పుడు నాకు తెలీదు అని చెప్పారు. ఇలా కొన్ని దినాలు కొన్ని నెలలు గడిచిన తర్వాత దూర ప్రాంతాలకు వెళ్ళిన ఆ యజమానుడు తిరిగి రానే వచ్చాడు. యజమానుడు రాకొరకు ఎదురు చూస్తున్న వారు పరుగున ఆయన యొద్దకు వచ్చారు. మొదటి వాళ్ళని పిలిచి నిన్నకిచ్చిన తలాంతులు నువ్వేం చేశావు అని అడగగానే, అయ్యా మీరు నాకు 5 తలాంతులు ఇచ్చారు, నేను దానికి మరి 5 తలాంతులు చేశాను తీసుకోండి అనగానే సంతోషంతో, బల నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నో అధికమైన వాటి మీద నియమిస్తాను, నీ యజమానుడి సంతోషంలో పాలు పొందు అని చెప్పాడు. 2వాని వైపు చూడగానే 2వాని కూడా, అయ్యా మీరు నాకు 2 తలాంతులు ఇచ్చారు, నేను దానికి మరి 2 తలాంతులు చేశాను సంతోషంతో, బల నమ్మకమైన మంచి దాసుడా, కొంచెంలో నమ్మకంగా ఉన్నో అధికమైన వాటి మీద నేను నియమిస్తాను, నీ యజమానుడి సంతోషంలో పాలు పొందు అని చెప్పి 3వాని కొరకు ఎదురు చూస్తూ ఉండగా 3వాడు ఒక పెద్ద పెట్టె పట్టుకొని అటువైపుగా రావడం ఆ దాసులు ఆ యజమానుడు కూడా గమనించారు. 1 తలాంతిస్తే ఇంత సంపాదించగలిగాడా అని సంతోషపడుతున్న ఆ యజమానునికి ఆ దాసుడు, అయ్యా నువ్వు విత్తని చోట కోయవాడవు, చల్లని చోట పంటను కూర్చుకొని వాడవు, కఠినుడవని నేనెరుగుతును, అందునిమిత్తం నీ తలాంతుని నేను దాచిపెట్టాను, అయ్యా ఇదిగోండి నీ తలాంతు మీరు తీసుకోండి అని చెప్పగానే కోపంతో ఆ యజమానుడు సోమరివైన చెడ్డదాసుడాన్ని నెట్టివేసి ఆ తలాంతు తీసుకొని 10 తలాంతులు చేసిన వాడిని పిలిచి, ఈ తలాంతు కూడా నువ్వు వినియోగించు అని ఇచ్చాడు. మొదటివాడు సంతోషంతో ఆ తలాంతు తీసుకొని వెళ్ళిపోయాడు. అవును నేను కఠినుడనే, మీకు చేత కాకపోతే నా ధనము సాహుకారుల యొక్క ఉంచిన ఎడల దానిని వడ్డీతో సహా తీసుకుందును కదా. దేవుడు మీకు ఇచ్చిన టాలెంట్స్ను లెక్క అడిగే రోజు రాబోతుంది. మొదటి 2 వలె మీ టాలెంట్స్ను దేవుని కొరకు వినియోగించి దేవుణ్ణి సంతోషపెట్టేవారిగా ఉన్నారా, లేదా సాకులు చెప్పి మీ టాలెంట్స్ను పాతపెట్టి దేవుని కోపానికి పాత్రులవుతున్నారా? ఒక్కసారి పరీక్షించుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. దీవెనకరమైన ఇలాంటి మరిన్ని వీడియోల కొరకు
న్యూస్ భక్తుల అనే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.